오늘 좀 ముగ్గురు లబ్ధి పొందుతున్నారు. వైఎస్ఆర్ బీమా పథకం పొంది ఉన్నారు వాళ్ళు. సంవత్సరములకు గాను 10,000, 2 సంవత్సరములకు గాను 30,000 లబ్ధి పొంది ఉన్నారు. జగనన్న విద్యా కానుక పథకమునకు అరుగులుగా 3 మంది లబ్ధి పొంది ఉన్నారు. వాళ్ళు సంవత్సరంలో 1 సంవత్సరములకు గాను 3,10,000 లబ్ధి చెప్పినారు. చాలా చక్కగా చెప్పినారు. ఇదే స్ఫూర్తితో మీరైతే ఇచ్చే 5,000 రూపాయల కోసం మీరు చేయడం నిలబడండి స్టేజ్ మీద. బాయ్స్ కింద ఉండండి, లేడీస్ పైన ఉంటారు. కాదు సార్, ముదివత్తి పాలు అమ్మా. మీరు మైథిలి నవీన వెంగళరావు, నవీన తర్వాత వెంగళరావు. ఇప్పుడు మేము పంపిస్తా ఉందా? నెక్స్ట్ ముదివత్తి పాలె వాళ్ళు స్టేజ్ దగ్గరికి వచ్చి నిలబడి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులందరి చూపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఈరోజు అభివృద్ది కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి సిద్దమైనారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి మనసు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనే వాళ్ళకందరికీ కూడా ఆదర్శం. ఈరోజు ప్రతి పథకాన్ని పక్క రాష్ట్రాల్లో పెడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా అందజేస్తున్నారు అనంటే చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు.